శ్రీకృష్ణుని చిలిపి చేష్టలు. కాలక్రమేణా కృష్ణుడు నడవడం నేర్చి తోడి బాలురతో ఆడుచు ఒక చోట ఒక ఇంట్లో దూరి పాలనయు త్రాగేవాడు. మరొక ఇంట్లో వెన్నంతయు తిని కొంత వెన్న ఆ ఇంటి కోడలు మూతికి రాసి అత్త కోడళ్లకు తగువ పెట్టించేవాడు. ఇంకొక ఇంట్లో పాలు పెరుగు పిల్లలకు అందకుండా పైకి పెడితే పీటలన్నీ ప్రోగు చేసి ఒకదాని మీద ఒకటి వేసి పాల కడవలు క్రిందికి దించి పాలు త్రాగేవారు. ఒక చేష్టలే కాదు, మాటలు కూడా విపరీతముగానే ఉండేవి. కృష్ణయ్య మెల్లగా వెళ్ళు, ఆమె చూలింత అంటే ఆ చూలు ఎలా వచ్చింది అని అడిగేవాడు. నాకు పిల్లలు పుట్టలేదని ఒక ఆమె అంటే నన్ను పెళ్లి చేసుకో పుడతారా అనేవాడు. ఒక ఆమె ప్రక్కగా నిలబడి ఆమె మీద పడిపోయేవాడు. ఈ చిలిపి చేష్టలన్నీ భరించలేక గోప స్త్రీలు కృష్ణుని మీద ప్రేమ చేత కోపించకుండా యశోదతో మొరపెట్టుకునేవారు. యశోద కృష్ణుని సున్నితముగా మందలించేది.